फ्रेंड्स ना लेटेस्ट वीडियो अपडेट्स पंदाले किंद रेड कलर नो सब्सक्राइब बटन क्लिक चेसी पक्कन उन्न बेल आइकन क्लिक चेसी ऑल क्लिक चेयंडी। हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल ऐडल वसंत। फ्रेंड्स मीरु बागुन्नारा? नेनैते चाला चाला बागुन्नानु। ई रोजु मन वीडियोलो सद्दुल बतुकम्म शुभाकांक्षलु फ्लेक्सी एला तयारु चेयालो चूपिंचबोतुन्नानु। फ्रेंड्स चूडंडी, फ्रेंड्स సద్దుల బతుకమ్మ ఫ్లెక్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూడబోతున్నాము। మనం ఫోటోషాప్ ఆల్రెడీ ఓపెన్ చేశాము, ఫైల్ పైన క్లిక్ చేశాను, న్యూ తీసుకున్నాను। ఇప్పుడు మామూలుగా ఫ్లెక్స్ సైజు 6x3 అనుకున్నాం కాబట్టి విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్, హైట్ వచ్చేసి 3 ఇంచెస్, రిజల్యూషన్ 600। ఓకే, న్యూ ఫైల్ వచ్చేసిందా, ఫైల్ పైన క్లిక్ చేశాను, ఓపెన్, డిస్క్రైబర్కి వచ్చేసాము। ఇక సద్దుల బతుకమ్మ ఇమేజ్ ఉంది కదా, గీస్తున్నాను, ఓపెన్ అయింది। ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి ఫస్ట్ మనము బ్యాక్గ్రౌండ్ ఇలా లాగేస్తున్నాం, కంట్రోల్ టీ పట్టేసుకొని లెఫ్ట్ సైడ్ లాగేస్తున్నాను ఇమేజ్ని, బ్యాక్గ్రౌండ్ పైకి లాగేస్తున్నాను, కిందికి లాగేస్తున్నాను, రైట్ సైడ్ లాగేసాను, కంట్రోల్ ఎస్ సేవ్ అయింది కదా। ఇప్పుడు ఫైల్ నేమ్ పెట్టాలి కాబట్టి 6x3 బతుకమ్మ పేరు టైప్ చేస్తున్నాం కదా, టైప్ చేశాను ఫ్రెండ్స్, తెలుగు ఉన్నట్టుంది కదా కాబట్టి తెలుగు తీసేస్తున్నాను ఫ్రెండ్స్। 6x3 అంటే 6 3 కొట్టేశాను ఫ్రెండ్స్, సేవ్ చేశాను। ఇప్పుడు మనకు పైన ఫ్లవర్స్ లాంటివి ఉంటే బాగుంటుంది కదా, పైన ఫ్లవర్ తీసేసుకుంటాం, ఇమేజ్ ఇమేజ్ చేశాను, ఫ్లవర్ సెలెక్ట్ చేశాను, కంట్రోల్ టి రైట్ సైడ్ లాగాను, లెఫ్ట్ సైడ్ లాగుతున్నాను, కంట్రోల్ ఎస్ చూడండి, ఇప్పుడు బాగుంది కదా, పైన ఫ్లవర్ వేస్తే కంట్రోల్ ఎస్ అయింది। ఇప్పుడు మనము మ్యాట్ టైప్ చేయాలి కాబట్టి వేమ్లో వాడ వాడ పట్టణ ప్రజలకు కంట్రోల్ ఎస్ ముట్టులతోనే రెడ్ సైడ్ లాగాను, కంట్రోల్ ఎస్ గ్రీన్ పైన బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉంది కదా, ఇప్పుడు లెఫ్ట్స్ బ్లాక్ ఉంటే బాగుండేది కాబట్టి సెలెక్షన్ చేశాను, బ్లాక్ తీసి మామూలుగా బ్లూ ఉంటే బాగుంటుంది, బ్లూ తీసుకున్నాను, బ్లూ చేశాను, ఇప్పుడు కంట్రోల్ ఎస్ లెఫ్ట్ సైడ్ కొడితే రైట్ సైడ్ ఏరోస్ లెఫ్ట్ సైడ్ ఉంటానండి, మరో పట్టణం సెలెక్ట్ చేశాను, ఒక్క పంటి స్ట్రోక్ ఉంటే బాగుంటుంది కదా, స్ట్రోక్ స్ట్రోక్ రెడ్ ఉంది కాబట్టి రెడ్ తీసేస్తున్నాను, వైట్ పెట్టేస్తున్నాను, ఓకే ఎంత 10 పెట్టేస్తున్నాను, కంట్రోల్ ఎస్ సేవ్ అయింది కదా। నెక్స్ట్ ఆల్ట్ పట్టుకొని ఎలా పట్టడం ప్రజలకు కిందికి లాగేస్తాను, ఒక లేయర్ వచ్చేసింది, కంట్రోల్ ఎస్ సేవ్ అయిపోయింది కదా। ఇప్పుడు సద్దుల బతుకమ్మ టైప్ చేస్తున్నాం, సద్దుల బతుకమ్మ కంట్రోల్ ఏ, ఇప్పుడు రెడ్ కలర్ తీసుకున్నాం మనం, ఓకే రెడ్ కలర్ తీసుకున్నాం కదా, కంట్రోల్ ఎస్ కంట్రోల్ టి పైకన్నాను, లెఫ్ట్ సైడ్ జరిపాను, రైట్ సైడ్ కూడా జరిపాను, కంట్రోల్ ఎస్. ఇప్పుడు లేయర్ కొంచెం సైడ్ జరుపుతున్నాను, వేములాడ పట్టణ ప్రజలకు అనేది చాలా పెద్ద సైజ్ కాబట్టి కంట్రోల్ టీతోనే షిఫ్ట్ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకున్నాను, కొంచెం తక్కువ వేస్తున్నాను, ఓకే ఎంటర్ కంట్రోల్ ఎస్. ఇప్పుడు మనకు బతుకమ్మ ఇమేజ్ కావాలి కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లేయర్లో బతుకమ్మ ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తుంటే బతుకమ్మను ఇందులోకి లాగేస్తాం, ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ లాగేశాం, ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కూడా లాగేసినాం। నెక్స్ట్ శుభ ఫంక్షన్ ఈ లేయర్ కూడా ఇందులో లాగేసాం, ఇప్పుడు మినిమైజ్ చేసేద్దాం, ఇది
ఎక్సర్సైజ్ చూడండి. బతుకమ్మను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాం. కంట్రోల్ టీ షిఫ్ట్ పట్టుకోండి, పైకి లాగండి. ఓకే ఉంటారు, పైకి జరిపాను. కంట్రోల్ ఎస్. కింద ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లవర్ పెట్టేస్తున్నాను. కంట్రోల్ టీ లెఫ్ట్ సైడ్ లాగేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పైకి అంటున్నాను, రైట్ సైడ్ లాగేస్తున్నాను, లాగేశాను. ఎంటర్. కంట్రోల్ ఎస్. ఇప్పుడు సుత్తుల బతుకమ్మ ఏంటిది, శుభాంక్షం కాబట్టి ఆల్రెడీ శుభాంక్షం తీసుకున్నాను. ఎంటర్. కొంచెం పెద్ద సైజ్ ఆగలం. కంట్రోల్ షిఫ్ట్ కంట్రోల్ ఏం పట్టుకొని షిఫ్ట్ వాళ్ళు పట్టుకొని ఎటువంటి లాగేశాను. ఫ్లెక్సీ బ్యానర్ ఎవరైతే తయారు చేసుకుంటారో వాళ్ళు పేరు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఫస్ట్ వేలను పట్టణ ప్రజలకు ఉంది కదా, దాన్ని ఆర్డర్ పట్టుకొని లాగేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, లేర్ వచ్చింది కదా. కంట్రోల్ ఎస్ అంటే సేవ్ అయింది అనమాట. ఇప్పుడు టెక్స్ట్తోని టెక్స్ట్ క్లిక్ చేశాను. కంట్రోల్ ఏ మీ డాట్ డాట్ నర్సయ్య టైప్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు కంట్రోల్ ఎస్. ఇప్పుడు మీ నర్సయ్యను రైట్ సైడ్కు జరుపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, కంట్రోల్ ఎస్ రైట్ సైడ్ జరిపాను. ఇప్పుడు శుభాకాంక్షలు సెలెక్షన్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ టీతోని విడిచి పట్టుకొని లాగేస్తున్నాను. పెద్ద సైజ్ అవుతుంది కదా, ఎన్లార్జ్ అయింది, పెద్ద సైజ్ అయింది. కంట్రోల్ ఎస్. ఇప్పుడు సద్దుల బతుకమ్మ పక్కన బతుకమ్మ బొమ్మ ఇమేజ్ ఉంది కదా, బొమ్మ ఉంది కదా, ఆ ఇమేజ్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు ఇమేజ్కి అవుట్లో ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అవుట్లో ఇచ్చాను కదా. ఇప్పుడు అవుట్లో ఇస్తే చూడడానికి అందం కనిపిస్తుంది కదా. కంట్రోల్ ఎస్. ఓకే, అలాగే సుత్తుల బతుకమ్మ సెలెక్ట్ చేశాను. దీనిపైన కూడా అవుట్లో ఇస్తున్నాను, అవుట్లో ఇచ్చాను. చూసాను ఫ్రెండ్స్, ఇల్లు ఉంది కాబట్టి మనం బయట ఇచ్చేసాము. ఓకే, ఒక పైన క్లిక్ చేశాను. కంట్రోల్ ఎస్, సేవ్ అయింది కదా. ఇప్పుడు వేములవాడ పట్టణ ప్రజలకు మధ్యలో పెట్టేస్తున్నాను. సుత్తుల బతుకమ్మ పైన వేములవాడ పట్టణ ప్రజలకు సెంటర్ ఉన్నాడు కాబట్టి సెంటర్ చేశాను. కంట్రోల్ చేశాను. కంట్రోల్ ఎస్, సేవ్ అయిపోయింది. ఇప్పుడు మన బతుకమ్మ ఇమేజ్ సెలెక్ట్ చేశాను. కంట్రోల్ టీ షిఫ్ట్ పట్టుకున్నాను, కొంచెం కింది లాగుతున్నాను. వెంట పెట్టాను. కంట్రోల్ ఎస్. వేములవాడ పట్టణ ప్రజలకు సెలక్షన్ చేస్తున్నాను, సెలక్షన్ చేశాను. ఇప్పుడు అవుట్లో ఇస్తుంది ఇక్కడ కూడా. కొంచెం ఫ్రెండ్స్, కొంచెం అవుట్లో వస్తుంది కదా, వచ్చేసింది. కంట్రోల్ ఎస్ అంటే సేవ్ అయిపోయింది. ఇప్పుడు సుద్దుల బతుకమ్మ ఫ్లెక్సీ బ్యానర్ తయారైంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ వస్తుంది, బెల్ పైన క్లిక్ చేయండి. ఆల్ వస్తుంది కదా, ఆల్ నొక్కండి. ఫ్రెండ్స్, మీ నర్సయ్య.